పాదయాత్రలు చేస్తూ ఒకవైపు నుంచి పార్టీని బలోపేతం చేస్తున్నారు, ఇంకోవైపు నుంచి ఈ వ్యూహ రచన ద్వారా అధిష్టానం కూడా పార్టీకి జవసత్వాలు కల్పించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ రోజుకి ఈ రోజు చూస్తే బీజేపీ థర్డ్ ప్లేస్కు పడిపోయింది, కాంగ్రెస్ పార్టీ సెకండ్ ప్లేస్కి వచ్చినటువంటి వాతావరణం తెలంగాణలో ఉంది. కాబట్టి దీన్ని సరిచేసుకునేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా బీజేపీ చేస్తుంది. మరొక వైపు నుంచి ఈ అడ్వాంటేజ్ని తీసుకోవడం ద్వారా మరింత బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ అధిష్టానం కావచ్చు, స్థానిక నాయకత్వం కావచ్చు ముందడుగు వేసింది. అదే క్రమంలో ఒక సీనియర్ నాయకుడిగా, తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించినటువంటి నాయకుడిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక పాచికి విసిరారు. రాజగోపాల్ రెడ్డితో పాటు అవసరమైతే ఈటెల రాజేందర్ కూడా వస్తారు, ఇంకెవరైనా కూడా రావచ్చు అనేటువంటి సంకేతాలు అంటే ఆ ధోరణిలో మాట్లాడారు. అంతేగాని అందరూ వస్తారు అనేటువంటి మాట మనం అప్పుడే కన్ఫర్మ్ చేయలేం. అందుకనే బీజేపీ అధిష్టానం ఈ బుజ్జగింపు చర్యలు కావచ్చు, దిద్దుబాటు చర్యలు కావచ్చు, లేదా న్యూ టాస్క్ మేనేజ్మెంట్, కొత్త లక్ష్యాలను ఇవ్వడం ద్వారా వాళ్ళని బిజీగా ఉంచాలి, పార్టీ తరఫున పనిచేసే విధంగా, పార్టీ కోసం ఆలోచించే విధంగా తయారు చేయాలనేటువంటి ఆలోచన బీజేపీ అధిష్టానం చేస్తున్నట్టుగా మనం భావించవచ్చు. జ్యోతి, అయితే చివరిగా అసలు ఈ దిద్దుబాటు చర్యల్లో భాగంగా బీజేపీ తన వ్యూహాలను పూర్తిగా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుందా? ఎలాంటి ఎత్తులు పైఎత్తులు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇప్పుడు ఈ మీటింగ్ తర్వాత ఎలాంటి దిశానిర్దేశాలు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? దురదృష్టం ఏంటంటే బీజేపీకి ప్రజలు మద్దతు ఇచ్చేటువంటి ప్రయత్నం తెలంగాణలో చేశారు ఒకప్పుడు, ఒక రెండేళ్ల క్రితం. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్ సమయంలో వచ్చినటువంటి పరిణామాలను కనుక మనం పరిగణలోకి తీసుకుని చూస్తే ఖచ్చితంగా హైదరాబాద్ ప్రజలు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు, అలాగే 4 చోట్ల ఎంపీ స్థానాలు గెలిచినటువంటి నేపథ్యంలో, 3 చోట్ల ఎమ్మెల్యే సీట్లు గెలిచినటువంటి నేపథ్యంలో ఒక బలమైనటువంటి సంకేతాలు తెలంగాణ ప్రజలు ఇచ్చారు. ఒక ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీని ఇక్కడ ప్రజలు చూస్తారు అనేటువంటి విషయాన్ని, కానీ దాన్ని నిలబెట్టుకోవడంలో కానీ ఆ అంచనాలకు తగ్గట్టుగా పనిచేయడంలో కానీ బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఫెయిల్ అయింది, దానికి తగిన దిశానిర్దేశం చేయడంలో కేంద్ర నాయకత్వం కూడా ఫెయిల్ అయింది. ఇక్కడ అభివృద్ధి వర్సెస్ అభివృద్ధి అనేటువంటి నినాదం తెలంగాణలో నడుస్తుంది. భారత రాష్ట్ర సమితి నేతృత్వంలో అనేక అంశాలు, నిన్ననే కేటీఆర్ గారు ఢిల్లీ వెళ్ళారు, ఒక స్పష్టమైనటువంటి డిమాండ్ చేశారు. కేంద్ర రక్షణ శాఖకి, హోంశాఖకి, అలానే పట్టణాభివృద్ధి శాఖకి వీళ్ళ మంత్రులందరినీ కలిసి మేము ఎక్కడైతే కంటోన్మెంట్ ఉందో కంటోన్మెంట్ పైనుంచి స్కైవేస్ వేస్తాము, స్కైవేస్ వేయడం ద్వారా నగరానికి కావాల్సినటువంటి వనరుల్ని స్ట్రాటజిక్ స్ట్రీట్ డెవలప్మెంట్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద మేము అవన్నీ డెవలప్ చేసాము. కంటోన్మెంట్ ఏరియా కుదించుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది, 9 ఏళ్ల నుంచి మేము ప్రపోజల్స్ ఇస్తున్నాం, దాని బడ్జెట్లు కూడా రెడీగా ఉన్నాయని చెప్తున్నా కానీ కేంద్రం పర్మిషన్స్ ఇవ్వట్లేదు. అంటే అభివృద్ధి పేరుతో మేము చేస్తున్నటువంటి ప్రతి చర్యని బీజేపీ అడ్డుకుంటోంది, కేంద్రం అడ్డుకుంటోంది అనేటువంటి సంకేతాన్ని బీఆర్ఎస్ నాయకులు ఇస్తున్నారు. అభివృద్ధి కోసం మేము పాటుపడుతున్నాం అనే సంకేతాన్ని ఇవ్వడంలో మాత్రం బీజేపీ రాష్ట్ర నాయకులు మాత్రం ఫెయిల్ అవుతున్నారు. కేంద్రం ఇచ్చేటువంటి యథావిధిగా ఇచ్చేటువంటి అనేక పథకాల జాబితాను రిలీజ్ చేసి కిషన్ రెడ్డి గారు తెలంగాణకి మేము అన్ని అద్భుతాలు చేసాం, అన్ని రాష్ట్రాలతో పాటు చేస్తున్నటువంటి పనులతో కాకుండా అదనంగా తెలంగాణకి ఏం చేశారు అనేటువంటి ప్రశ్నకి ఇప్పటికీ కూడా బీజేపీ నాయకత్వం ఒక సమాధానం చెప్పలేకపోయింది. అదే ప్రశ్నని పదే పదే బీఆర్ఎస్ నాయకత్వం కేంద్రం ముందర నిలబెడుతుంది. కాబట్టి ఈ ప్రశ్నకి సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నంతకాలం బీజేపీకి తెలంగాణలో ఆదరణ రాదు. అలానే తెలంగాణకి సంబంధించి రాష్ట్ర విభజన సమస్యలపైన బీజేపీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు, హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటుంది అనేటువంటి చర్చకి బీజేపీ రాష్ట్ర నాయకులు ఎవరో కూడా సూటిగా సమాధానం చెప్పట్లేదు. దానికి తోడు రెండే రెండు నినాదాలు పదే పదే చెబుతుంది ఏంటంటే మతపరమైనటువంటి అంశాల గురించి మాట్లాడడం, రెండోది ఏంటంటే బూతుల దండయాత్రలు చేయడం, ఇవి మాత్రమే నడుస్తున్నవి తెలంగాణ బీజేపీ నాయకత్వ నేపథ్యంలో. అందుకనే ప్రజల్లో ఒక రకమైనటువంటి అసహనం ప్రబలుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం అనేది, కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చేటువంటి అంశం బీజేపీ దిగజారిపోవడానికి, మరింతగా తన స్థానాన్ని కింది స్థాయికి పడేసుకోవడానికి ఏర్పడేటువంటి మార్గం. ఈ రెండు అంశాలని మనం పోల్చి కనుక చూస్తే బీజేపీ ఖచ్చితంగా ఇప్పుడు హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ తన పట్టు నిలబెట్టుకోవాలంటే వ్యూహాన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ప్రగతిశీల దృక్పథాన్ని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధితో పాటు జాతీయవాద దృక్పథాన్ని ఏ విధంగా ప్రజలకు చెప్పాలనేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది మినహా కాషాయ పరంపర గురించి మాట్లాడినా కానీ అనవసరమైనటువంటి కాలుష్యం, రాజకీయ కాలుష్యం పెరిగేటువంటి ప్రమాదం ఉందో తప్పితే బీజేపీ